క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థనా విరుడైన మిషనరీ హడ్సన్ టైలర్ ప్రార్థనలో గొప్పతనాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ, క్రీస్తు సిలువ శ్రమలను వేదనలను అనుభవించుటకు భయపడక ఆయన సేవ చేయుటకు ఎడతెగక ప్రార్థిస్తూ శ్రమిస్తూ కృషి చేస్తూ ముందుకు సాగాలి అన్నాడు. అవును, దేవుని ద్వారా మనుషులను కదిలించే శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది. నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను అని యేసుక్రీస్తు అనేకసార్లు మనకు బోధించారు. క్రైస్తవుని విశ్వాస ప్రయాణంలో ప్రార్థన అనేక రీతులుగా సహాయపడుతుంది. లౌకిక జీవితంలో శ్రమలు, ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు, వీటిని ఎదుర్కోవాలన్నా అధిగమించాలన్నా మనం చేయగలిగినదల్లా ప్రార్థనే. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చినని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్థన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన అద్భుత శక్తి ప్రార్థనే. నేనంటాను, ప్రార్థించక నష్టపోయేవారు అనేకులున్నారు, కానీ ప్రార్థించి నష్టపోయినటువంటి వారు లేనే లేరు కదా. హన్నా ప్రార్థించి సమయాలను పొందింది, హాగరు ప్రార్థించి నీటిని సంపాదించుకుంది, సొలొమోను ప్రార్థించి జ్ఞానాన్ని పొందాడు, యేసయ్య తన తండ్రిని అడిగి సర్వకార్యాలు జరిగించాడు. ప్రార్థన సువాసన గలది. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. అట్టి పరిమళ ప్రార్థన జీవితాలు మనకు చాలా అవసరం. అంతేకాదు, క్రీస్తు శ్రమానుభవములలో ప్రార్థన సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు క్రీస్తు సిలువ శ్రమ కొరకు ప్రార్థన సమర్పణ సిద్ధపాటు కలిగి ఉన్నాడని గ్రహించాలి. ఈ అనుభవం ప్రార్థనలో మనల్ని మరింత బలపరుస్తుంది. అనుదినం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదకరం కదా. ప్రపంచ దేశాలు గడగడలాడించే కరోనా మహమ్మారిని కూడా జయించడం కేవలం ప్రార్థనతోనే సాధ్యం. రాబోయే రోజులు స్వయం శిక్షణ కలిగి శక్తివంతమైన ప్రార్థనతో ఈ తెగుళ్ళను తరిమికొట్టి రాబోయే తరాలకు ఒక అనుభవాన్ని మనం నేర్పిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.